ஸ்ரீ குருப்பியோ நம மகாகணாதிபதே நம முலுகு டாட் காம் பிரேட்சகருக்கு ஸ்ரீகாளஹஸ்தீஸ்வர சுவாமி தேவஸ்தானம் ஆஸ்தான சித்தாந்தி முலுகு ராமலிங்கேஸ்வர பிரசாத் சுபோதய சுபாகாங்க்ஷர். ఈ నెల ఇప్పుడు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు చెప్తున్నటువంటిది చాంద్రవానం అని చెప్పని అన్నా, వాస్తవానికి ఇది సూర్యమాన ఫలితాలుగా గమనించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా రాశి ఫలితాల్లో మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు, విజ్ఞానదాయకమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు, నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూలపడతాయి. భూమి సంబంధమైన వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండు అనుకూలంగా ఉంటాయి. ఆక్వా రంగంలో ఉన్నవారికి, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి గడ్డు రోజులు గోచరిస్తున్నాయి. ప్రజాపత్య ప్రత్యామ్నాయ కతువులు చేయించుకోవటం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వ్యూహాత్మకంగా యోచన చేసి ఎందులో అయితే పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడులు వృద్ధి చెందుతాయి, మీ వ్యూహం ఫలిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, భగవత్ కృప వల్ల అవి తీరిపోతాయి, ఏమీ ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి దృఢత్వంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు మీ ఇష్టం వచ్చినటువంటి మంచి పనులు ప్రారంభించండి, తప్పకుండా సఫలీకృతం అవుతారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కార్డు అయితే లభిస్తుంది. అదేవిధంగా పెట్టుబడి పెట్టినటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో లాభాలు ఆశించిన దానికన్నా ఎక్కువగానే వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. దగ్గర దాకా వచ్చిన సంబంధం కుదురుతుంది, మనస్సంతోషం కలుగుతుంది. మూడాలు వెళ్ళాక ఈ ముహూర్తాలు పెట్టుకుందామని ఆలోచన చేస్తారు. అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాలు శారీరకమైన ఒత్తిడికి, మానసికమైన ఒత్తిడికి కారణమవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఇష్టదేవత ప్రార్థన, ఇష్టదేవత పూజ చేయటం చెప్పదగిన సూచన. ఈ ఓం నమ శివాయ ఒత్తిడితోటి, అష్టమూలిక తైలతోటి దీపారాధన చేయండి. అదే కోణంలో అమ్మవారి పూజా కార్యక్రమాల్ని విశేషంగా చేయండి. పరిమళ గంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని అభిషేకిస్తే పిల్లల విషయంలో ఉన్న ఇబ్బందులు, భర్త వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి.